కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ ఆ తర్వాత రెడ్లు సీఎం అవుతారన్నటువంటి ఒక ఒక ప్రశ్న కంటిన్యూ అవుతుంది దానికి తగ్గట్టు కూడా చాలా ఎగ్జాంపుల్స్ మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అయ్యారు రానున్న రోజుల్లో మీరున్నటువంటి కాన్ఫిడెంట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరే రాజకీయ వేరే యొక్క సామాజిక వర్గాల వాళ్ళకి అవకాశాలు ఉంటాయా ఉండవా లేకపోతే ఓన్లీ రెడ్డి వాళ్ళు మాత్రమే సీఎం అవుతారా ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి చీఫ్ మినిస్టర్ రేసులో లేడు ఇక రెడ్లు అవుతారా ఇంకొకళ్ళు అవుతారా ఇంకొకళ్ళు అవుతారా అన్నది హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే హైకమాండ్ నిర్ణయానికి శ్రీనివాస రెడ్డి ఓటు కూడా ఉంటుంది సార్ కొత్తగూడెంలో హండ్రెడ్ పర్సెంట్ పొత్తులో భాగంగా సిపిఐ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కోనమనేని సాంశివరావు ఆ పార్టీ సెక్రటరీ గారు వారిని గెలిపించే బాధ్యత నా వంతుకు నేను తీసుకునే రోల్ పర్ఫెక్ట్ తీసుకుంటా వెంకటరావుని బీజేపీ కాంగ్రెస్లో చేరకుండా అడ్డుకుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి జలగం వెంకట్రావు గారు కాదు అసలు టికెట్లు అనౌన్స్ చేయకముందే కొత్తగూడెం నియోజకవర్గం సిపిఐకి ఆల్రెడీ కమిట్మెంట్ అయింది మీ ఫోర్స్ అసలు నేను జలగం వెంకట్రావు గారికి నాకు ఏ రకమైన శత్రుత్వం లేదు అని మిత్రుత్వం లేదు జలగం వెంకట్రావు నేను కలిసి మోర్ దాన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయి ఉంటుంది వారు నేను మాట్లాడింది లేదు నాతో వారు మాట్లాడింది లేదు అది నిజం కాదు ఏదైతే ఉందో జలగం వెంకట్రావు గారు వారు కాంటెస్ట్ చేశారు కానీ మన కేడర్ ఏదైతే ఉందో ఆర్ట్ఫుల్గా కాంగ్రెస్ సిపిఐ గెలుపు కోసం కృషి